వెల్కమ్ టు స్పెషల్ టైం అరచేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని వాస్తవాలను ధృవీకరించుకోకుండా ఎవరో పంపిన మెసేజ్లను ఫార్వర్డ్ చేయడం వలన సమస్యలు తప్పవు ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందంటూ సామాజిక మాధ్యమాల్లో అతని ఫోటో పెట్టడం మరికొందరు ఓ కాలనీలో 5 పాజిటివ్ కేసులు వచ్చాయని తప్పుడు ప్రచారం చేయడం ఖచ్చితంగా నేరం కిందకే వస్తుందని పోలీసులు చెబుతున్నారు అలాంటి వాళ్ళపై ఐపీసీ సెక్షన్ 153 188 505 269 లతో పాటు ఐపీసీ సెక్షన్ 10 2 1 ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 సెక్షన్ 66 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి జైలుకు తరలిస్తున్నారు ఈ కేసుల్లో నేరం రుజువైతే 2 ఏళ్లకు పైగా జైలు శిక్ష తప్పదు కాలిపాకం ఆలయాన్ని క్వారంటైన్ సెంటర్ గా ఏర్పాటు చేశారంటూ తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాకు చెందిన ఎం విష్ణువర్ధన్ రెడ్డి 56 సంవత్సరాలు తన ఫేస్‌బుక్ ట్విట్టర్ ఖాతాలో తప్పుడు పోస్టులు చేశాడు వాట్సాప్ ద్వారా పలువురికి పంపాడు కాలిపాకం ఈఓ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు కోర్టు ఆదేశాలతో చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు గత నెల పాలమానేరులో ఓ చార్టెడ్ అకౌంటెంట్కు కరోనా సోకిందంటూ ఫేస్బుక్ వాట్సాప్లలో మెసేజ్ పెట్టినందుకు గంగవరానికి చెందిన వారిపై కేసులు నమోదయ్యాయి వాట్సాప్ ఇతర సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నింటినీ నమ్మొద్దు ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకున్న తర్వాతే నిజాన్ని నమ్మండి అంతే తప్ప వచ్చిన మెసేజ్లను ఫార్వర్డ్ చేస్తూ వెళితే ఓ దశలో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది